మునుగోడు ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఎత్తులకుపై ఎత్తులు వేస్తున్నాయి. ఈ ఎత్తులకుపై ఎత్తులు వేయడంలో నేతల్ని ఆకర్షించడం అనేది ఒక మేజర్ కార్యక్రమం. ఆపరేషన్ ఆకర్ష అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా పెట్టుకున్నారు. సో ఈ ఆపరేషన్ ఆకర్షలో ఏ పార్టీ కూడా తక్కువేం లేదు, తగ్గేదే లేదంటోంది. సో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా తన పెరుగుదలకు వ్యాప్తి వ్యూహములో విస్తరణ వ్యూహంలో కీలకమైంది ఆపరేషన్ ఆకర్ష్. ఇప్పుడు అలా ఇటీవల ఈటల రాజేందర్ నుంచి మొదలుకొని కాంగ్రెస్ నేతల్ని డీకే అరుణ, వివేక్ ఇలా కాంగ్రెస్ నేతలను అట్రాక్ట్ చేసింది, టీఆర్ఎస్ నేతల్ని అట్రాక్ట్ చేస్తూ వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా కూడా బీజేపీ రాజకీయ వ్యూహంలో ఒక భాగం. ఇప్పుడు బెంగాల్లో సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే మాతో 41 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని కామెంట్ చేశారు బెంగాల్ ఎన్నికలకు ముందు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. మునుగోడు ఎన్నిక అయిపోనియండి, సురు అవుతుందిగా ఇక ప్రవాహంలాగా సురు అవుతుందని. దీని కొరకు బీజేపీ రాష్ట్రంలో ఏకంగా ఒక చేరికల కమిటీ, జాయినింగ్స్ కమిటీని పెట్టేశారు. దానికి అంతకుముందు ఇంద్రసేనారెడ్డి సీనియర్ నాయకుడు ఇన్ఛార్జ్ అండే. ఈ చేరికలపై ఏకాభిప్రాయం రాక ఇంద్రసేనారెడ్డి తల పట్టుకున్న పరిస్థితి కూడా వచ్చింది. వారు చేర్చుకోవాలంటే ఇంకోరు వచ్చి వాళ్ళని చేర్చుకోవద్దు అంటారని. సో ఈ అంతర్గత విభేదాలు చేరికల ఉంటే ఆఖరికి అధిష్టాన వర్గం, బీజేపీ అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి మీకేదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే మాకు రెఫర్ చేయండి, మేము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి ఈ చేరికలకు ప్రోత్సాహకానికి వ్యూహాన్ని రచించింది, అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేసింది. కొత్తగా ఈటల రాజేందర్, ఆయనే టీఆర్ఎస్ నుంచి చేరాడు కనుక టీఆర్ఎస్లో కీలక బాధ్యతల్లో ఉండే కనుక టీఆర్ఎస్ నేతలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన నాయకుడు కనుక రాజేందర్ను ఈ జాయినింగ్స్ కమిటీకి ఇన్ఛార్జ్ చేశారు. అంతకుముందు ఇంద్రసేనారెడ్డి ఏమో మొదటి నుంచి బీజేపీలో ఉన్న నాయకుడు. సో ఆయనతో పోలిస్తే ఈటల రాజేందర్ మరింతగా ఈ జాయినింగ్స్కు కోఆర్డినేట్ చేసుకోగలడని అనుకున్నారు. సో ఇలా జాయినింగ్స్కు బహుశా ఒక కమిటీని పెట్టిన పార్టీ దేశంలో మరో పార్టీ ఉండదు అనుకుంటాను. సో ఈ వ్యూహాలు రచిస్తున్న సమయంలో మీకు దేశవ్యాప్తంగా కూడా బెంగాల్లో శుభేందు అధికారం నుంచి మొదలుకొని 30 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు లాగేశారు. సో ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ రాజకీయ వ్యూహం ఉంటుంది. ఇప్పుడు యూపీలో జితేంద్ర ప్రసాద్ లాంటి కాంగ్రెస్ కీలక నాయకుని లాగే ఆయనను ఏకంగా మంత్రి చేశారు. సో అందులో ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా ఈ పని చేస్తూనే ఉంటారు. సో మునుగోడు ఎన్నిక సందర్భంగా కూడా బీజేపీ బూరా నరసయ్య గౌడ్ను ఆకర్షించింది. సో అంటే బీజేపీ ఆకర్షించిందని చెప్తామంటే టీఆర్ఎస్లో అసంతృప్తి ఉంటేనే. సో ఒక రాజకీయ పార్టీలు ఉన్నవారు అసంతృప్తిగా ఉన్నారని గుర్తిస్తే వారికి ఉన్న వాల్యూ ఎంత, వాళ్ళు ఎంత మేరకు ఆ ఏరియాలో వాల్యూ అడిషన్ క్రియేట్ చేయగలుగుతారు అని వాళ్ళ నెట్ అసెట్ వాల్యూ అంటారు ఎకనామిక్స్ భాషలో, స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే. ఈ పొలిటికల్ నెట్ అసెట్ వాల్యూ NAVని అసెస్ చేస్తారు. అసెస్ చేసి వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళని ఒక నాయకుడు, తరుణ్గా లేక కిషన్ రెడ్డా లేకుంటే భూపేంద్ర యాదవ్, పీయూష్ గోయల్, ఇలా ఎవరో ఒకరు వాళ్ళ స్థాయిని బట్టి ఒక నాయకుడు వచ్చి పార్టీలో చేర్చుకుంటారు. సో రాజగోపాల్ రెడ్డిని చేర్చుకునే క్రమంలో ఏకంగా అమిత్ షానే మునుగోడుకు వచ్చి భారీ బహిరంగ సభ పెట్టి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకున్నారు. సో అలా ఇటీవల టీఆర్ఎస్ మాజీ ఎంపీ భువనగిరి ఎంపీ, అంటే భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో భాగం మునుగోడు. సో ఈ భువనగిరి మాజీ ఎంపీ అయినటువంటి 2014లో ఎంపీ, 2019లో కాంగ్రెస్ అభ్యర్థిన కోమరెడ్డి వెంకటరెడ్డి చేతిలో నరసయ్యగౌడ్ ఓడిపోయారు. సో ఆయన మునుగోడులో అసెంబ్లీ సీటు ఆశించారు. సో అసెంబ్లీ సీటు ఆశించిన తర్వాత ఆయనకు రాలే. సో దాంతో ఆయన అఫ్కోర్స్ నాకు సీటుతో సంబంధం లేదు, నేను రాజీనామా చేయడానికి సబ్కా సాత్ సబ్కా వికాస్ కట్రాక్ట్ అయినా కేసీఆర్ను కలవాలంటే ఉద్యమం, ఇవన్నీ ఆయన కంప్లైంట్స్ ఆయనకు ఉన్నాయి, కాదని నేను అన్నాను. సో ఏదున్నా ట్రిగర్ పాయింట్ ఏంటంటే మునుగోడు ఎన్నిక సందర్భంలో టీఆర్ఎస్ను డిమారలైజ్ చేస్తానికి, ఎంత మేరకు ఓట్లు కలిసి రావటానికి బీజేపీ క్యాంప్లో ఉత్సాహాన్ని పెంచేందుకు బూరా నరసయ్య గౌడ్ను ఈ సందర్భంలో పార్టీలో చేర్చుకున్నారు. సో ఈ శాసనసభ నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం గణనీయంగా ఉన్నారు. బీసీలు ఒక సిగ్నిఫికెంట్ ఓట్ బేస్ ఇక్కడ, కానీ
అభ్యర్థులు ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. సో బీసీ సామాజిక వర్గం ఒక గణనీయమైన సంఖ్యలో ఉండడమే కాదు, బీసీలకు టికెట్లు రాలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. సో ఈలోగా ఎప్పుడైతే బూరా నరసయ్య గౌడ్ను బీజేపీ ఆకర్షించిందో వెంటనే అదే సామాజిక వర్గానికి చెందిన పల్లె రవికుమార్ దంపతులు, పల్లె కళ్యాణి మండల్ ప్రెసిడెంట్, పల్లె రవికుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రయత్నించాడు. ఆ పల్లె దంపతుల్ని టీఆర్ఎస్ ఆకర్షించింది. కానీ వాళ్ళు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చారు. కానీ ఇప్పుడు పోటీ బీజేపీతో. ఆ నరసయ్య గౌడ్ ఆకర్షించింది బీజేపీ. అందుకే బీజేపీ టార్గెట్ బీజేపీ ఆపరేషన్ టీఆర్ఎస్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో వెంటనే రెండు వికెట్లు బీజేపీలో పడిపోయాయి. మొదటి వికెట్ దాసోశ్రవణ్, ఆయన ఇటీవలనే బీజేపీలో చేరాడు, కాంగ్రెస్కు వదిలేసి ప్రధానంగా రేవంత్ రెడ్డి పైన విమర్శలు వర్షం కురిపించి ఆయన బీజేపీలో చేరాడు. సో తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నారు. అలాగే మరో నాయకుడు, శాసనమండలి మాజీ చైర్మన్, టీఎన్జీఓ సంఘానికి నాయకుడిగా ఉన్న స్వామి గౌడ్, ఆయన కూడా టీఆర్ఎస్లో అసంతృప్తి చెంది బీజేపీలో చేరాడు. కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఆయన ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళారు. సో స్వామి గౌడ్కు కూడా గతంలో ఆర్ఎస్ఎస్ పట్ల సానుభూతి, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన చరిత్ర ఉంది. ఆ మాటకస్తే దాసోశ్రవణ్ కూడా విద్యార్థి దశలో ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంస్థ ఏబీవీపీలో పనిచేశాడు. అయితే ఆనాటి పరిచయాలు పనిచేయడం వేరు, ఇప్పుడు వేరు. అట్లాంటి చాలామంది నాయకులు చాలా సంఘాల్లో పనిచేశారు. సో ఏదైనా స్వామి గౌడ్ ఇప్పుడు బీజేపీ నుంచి మళ్ళీ రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారు. సో ఎలా టీఆర్ఎస్ కూడా అర్థమైంది ఏంటంటే, ఒక విమర్శ టీఆర్ఎస్ ఎదుర్కొంటూ వచ్చింది. ఈ అధికారం వచ్చాక ఉద్యమ నాయకుల్ని వదులుకుంది టీఆర్ఎస్. ఉద్యమ నాయకుల్ని పక్కకు పెట్టి బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ వచ్చింది. ఉద్యమ తెలంగాణ యూటీ బ్యాచ్ కాక బీటీ బ్యాచ్ వచ్చింది. ఒరిజినల్ తెలంగాణ కాక ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ వచ్చిందన్న విమర్శ టీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్తో లేని అనేక మంది మంత్రులు అయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి, ఎర్రవల్లి దయాకర్రావు, ఇది పెద్ద లిస్ట్ ఇది. సో కడియం శ్రీహరి, అందువల్ల ఒరిజినల్గా ఉద్యమ సమయంలో టీఆర్ఎస్తో సేలైన వాళ్ళు అసంతృప్తి ఉంది, అదొక ఇష్యూగా కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్తో ఉన్న నేతల్ని ఆకర్షించడం, బీజేపీ నుంచి నాయకుల్ని ఆకర్షించడం ద్వారా మునుగోడులో ఓ కీలకమైన సంకేతం పంపడం. అందులో స్వామి గౌడ్ మునుగోడులో బలమైన సామాజిక వర్గమైన గౌడ సామాజిక వర్గం చెందినవారు, దాసోశ్రవణ్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు, ఆయన సామాజిక వర్గం కూడా ఈ మునుగోడులో గణనీయంగా ఉన్నారు ఓటర్లు. అందువల్ల బీసీ ఓటర్ను ఆకర్షించడము, ఉద్యమకాలపు నాయకుల్ని తిరిగి హోం గర్వాప్సీ జరుపుతున్నారు అనే ఒక సంకేతం పంపడం, బీజేపీ గనక 2023లో అధికారంలోకి వచ్చే సీన్ ఉంటే వీళ్ళంతా ఎందుకు రిటర్న్ వస్తారు, సో బీజేపీ ఒక అధికారంలోకి రాదని తేలే బీజేపీని వదులుతున్నారు, మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనే సంకేతం దీన్ని బట్టి తెలుస్తుందన్న ఒక నరేటివ్ కూడా సమాజంలో ప్రవేశపెట్టడానికి టీఆర్ఎస్ ఈ చేరికల్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే రేపు మునుగోడులో గెలిస్తే ఇక చూడండి బీజేపీ ఓ పని అయిపోయిందని ప్రచారం చేసుకోవటానికి కూడా ఒక భూమికి ఏర్పడుతుంది. అందువల్ల బీజేపీని మునుగోడులో ఓడించడము టీఆర్ఎస్ లక్ష్యము. దీర్ఘకాలంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది అన్న భావనను ఖండం చేయడము, తెలంగాణ ఉద్యమకాలపు నేతలు టీఆర్ఎస్కు దూరం కాలేదు మళ్ళీ వస్తున్నారన్న భావన పంపించడం, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఈ తాజా ఆపరేషన్ ఆకర్ష్ టీఆర్ఎస్ పూనుకుందని అర్థమవుతోంది.